Go. ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. పుట్టపర్తి సత్యసాయిబాబా సమాజ శ్రేయస్సు కోసం చేసిన సేవ మార్గం ఆదర్శంగా తీసుకుని ముందుకు నడుస్తోంది గోల్డ్ మెడలిస్ట్ విద్యార్థి సాయి సుస్మిత. పక్కన ఉన్న సమయంలో అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలోని 20 పంచాయతీలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కి జర్నలిస్టులకు విద్యార్థి సాయి సుస్మిత మాస్కులు శానిటైజర్లను అందజేసి తన మానవత్వాన్ని చాటుకుంది. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలానికి చెందిన గుండుపల్లి గ్రామవాసులు శివారెడ్డి విజయలక్ష్మి దంపతులు కుమార్తె సాయి సుస్మిత తన చిన్ననాటి వయసు నుంచే సమాజ సేవ కార్యక్రమాలు చేపడుతూ అందరి మన్ననలు పొందుతుంది. కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా గోరంట్ల మండలం బదిలీ పంచాయతీలో సచివాలయ సిబ్బందికి ఆశా వర్కర్లకి వాలంటీర్లకి మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేసిన శివారెడ్డి విజయలక్ష్మి మరియు సాయి సుస్మిత. ఈ సందర్భంగా గోరంట్ల మండలం బుదిలి పంచాయతీ సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకి ఆశా వర్కర్లకి మార్కెట్ యార్డ్ చైర్మన్ చేతుల మీదుగా మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేసిన శివారెడ్డి విజయలక్ష్మి సాయి సుస్మిత. మార్కెట్ యార్డ్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కరోనా విపత్కర పరిస్థితుల్లో ముందుకు వచ్చి కరోనా బాధితులకు మాస్కులు శానిటైజర్లు మాత్రమే కాకుండా వారికి మూడు పూటల భోజనం అందజేస్తున్నా, అలాగే మా బుదిలి పంచాయతీకి మాస్కులు శానిటైజర్లు ఇచ్చినందుకు మా బుదిలి పంచాయతీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుతున్నాను. సాయి సుస్మిత మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, మీరందరూ ఫ్రంట్లైన్ వారియర్స్. మీరు జాగ్రత్తగా ఉంటే ప్రజలకి సహాయపడగలరు. అందుకని మీకోసం మాస్కులు శానిటైజర్లు ఇస్తున్నామన్నారు. అలాగే మీ పంచాయతీలు ఎవరైనా కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఉంటే మేము మూడు పూటల భోజనం అందిస్తాం, అలాంటి వారి వివరాలు చెప్పండి అన్నారు. అందరూ ఎస్ఎంఎస్ పాటించండి, సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజర్ వాడడం అందరికీ అవగాహన కల్పించాలని సాయి సుస్మిత అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, బుదిలి సర్పంచ్ రామాంజనేయులు, పంచాయతీ సెక్రటరీ నారాయణ నాయక్, పాఠశాల చైర్మన్ మంజునాథ్, సర్వేయర్ వరుణ్, మురళి, వెల్ఫేర్ అసిస్టెంట్ నాగరాజు, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు. నాకెందుకులే అనుకుంటూ పోతే ఇలాగే కేసులు పెరిగిపోతూ ఉంటే మనం అన్ని చూస్తూ ఉండాలి. వన్ డే మనం కూడా చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అవన్నీ ముందుగా ఆలోచించి డబ్బు ఈరోజు కాకుండా రేపైనా సంపాదించుకోవచ్చు. బట్ మన మనుషులు మనం అందరూ బాగుంటే ఎంతైనా మంచి పని చేయొచ్చు, ముందు ముందుగా మనం అందరూ బాగుండొచ్చు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ మాస్కులు, శానిటైజర్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్. ఇప్పుడు మీరు ఫీవర్ సర్వేకి వెళ్తున్నారు, లేదా ఒక 50 హోమ్స్కి ఏమో ఒక వాలంటీర్ ఉంటారు కదా, వాలంటీర్స్కి చాలా బాధ్యత ఉంటుంది ఆ 50 హోమ్స్ మీద. మీరందరూ వాళ్ళతో వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వాలన్నా, ఏదైనా చేయాలన్నా కూడా మీకు ఫస్ట్ ప్రొటెక్షన్ ఉండాలి. లేదంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, మీరు భయపడతారు. సో మీరు ఈ N95 మాస్క్స్ ఉన్నాయి, శానిటైజర్స్ ఉన్నాయి, పాకెట్ శానిటైజర్స్ ఉన్నాయి, ఇవన్నీ మీ దగ్గర ఉంచుకొని N95 లోపల ఒక సర్జికల్ మాస్క్ లేదా క్లాత్ మాస్క్ పైన N95 మాస్క్ వేసుకొని చక్కగా ఒక చిన్న శానిటైజర్ తీసుకొని ఇంటింటికి వెళ్ళండి, ఫీవర్ సర్వే చేయండి. ఎవరికైనా బాగాలేదంటే వెళ్ళి చూడండి. ఏమవ్వదు. మనకు ఏదైనా వస్తుందేమో అనుకుంటాం. చేతులకు కూడా గ్లౌజ్ ఉంటే వేసుకోవచ్చు, లేదా వచ్చిన వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వెంటనే బయటకు వచ్చేసి శానిటైజ్ చేసేసుకుంటాము. శానిటైజర్ లేదు అనుకుంటే సోప్తో వాష్ చేసుకుంటాము. ఇవన్నీ పాటిస్తే మన దగ్గరకు అసలు కరోనా రాదు అన్నది. ఎందుకు చెప్తున్నాను, నేనే 15 డేస్ మా ఇంటి పైన వాళ్ళకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కనీసం వాళ్ళకి రోజు వచ్చి వాళ్ళ రిలేటివ్స్ మాట్లాడిపోయే వాళ్ళు ఒక్కరోజు కూడా వచ్చి ఫుడ్ ఇవ్వలేదు. పాపం వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఓకే, ఫ్రైడే వరకు అయితే హోటల్స్ ఉంటాయి, సాటర్డే సండే కంప్లీట్ లాక్డౌన్. ఎలా వస్తుంది ఫుడ్ వాళ్ళకి? మేమే చెప్పాము, మీరేం బాధపడకండి, మేము చేసి పెడతాము, బయట నుంచి తెచ్చుకోవద్దండి, రికవర్ కాలేరు బయట ఫుడ్ తింటే అని చెప్పి రోజు నేనే వెళ్ళి ఇచ్చాను. 15 డేస్ ఒక 5-6 ఫీట్ డిస్టెన్స్ పెట్టుకుంటాము. వాళ్ళకి చెప్పాల్సిన ధైర్యం మనకు చెప్తాం, వాళ్ళకి ఇవ్వాల్సిన ఫుడ్ అక్కడ పెట్టేస్తాము, వచ్చేస్తాం, అంతే. సో మీరు కూడా మీరు చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా, మీరు చేయాల్సిన బాధ్యతలన్నీ కూడా ఈ విధంగానే సోషల్ డిస్టెన్సింగ్, ఎస్ఎంఎస్ ఫాలో అవ్వాలి మనం. ఎస్ఎంఎస్ అంటే సోషల్ డిస్టెన్సింగ్, యూజింగ్ మాస్క్, మాస్క్ అన్నది మరి శానిటైజేషన్, ఈ మూడు ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి మనం చేయాల్సిన బాధ్యత చక్కగా చేయొచ్చు. ఓం శ్రీ సాయిరా. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రంట్ లైన్ వారియర్స్గా వర్క్ చేస్తున్న వాలంటీర్స్ కానీ, ఆశా వర్కర్స్ కానీ, వాళ్ళకి తగిన ప్రొటెక్షన్ ఉండాలి. వాళ్ళు సర్వేస్ చేయాలన్నా, వాళ్ళు వెళ్ళి పేషెంట్ దగ్గర మాట్లాడాలన్నా, వాళ్ళకి ఫస్ట్ ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ వాళ్ళు సేఫ్గా ఉంటే ఎదుటి వాళ్ళని సేఫ్గా చూసుకోగలరు. ఆ ఉద్దేశంతో ఇవాళ వాళ్ళకి మాస్క్స్, శానిటైజర్స్ ఇవ్వడం జరిగింది.
వారు అదే విధంగా ప్రొటెక్షన్ తీసుకుంటూనే వారి బాధ్యతను చక్కగా నిర్వర్తించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి చేసిన పుడుగుండ్ల శివారెడ్డి వాళ్ళ కుటుంబానికి మా బోధి గ్రామ పంచాయతీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కూడా ఆ కుటుంబం సేవకు మరో పేరు మరో రూపం ఉన్నట్లుగా శివారెడ్డి కూడా ఎల్లవేళల్లో కూడా ఏ కష్టం వచ్చినా నేనున్నానని చెప్పేసి ప్రజలకు ఆదుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మున్ను ముందు కూడా వారికి వారి కుటుంబానికి కూడా ఆయుర్వేదాలు అస్తస్వ ప్రసాదిస్తూ ఇదే రీతిగా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ ముఖ్యంగా మా చిన్నారి సమితకు సుస్మితకు మంచి భవిష్యత్తు ఇచ్చి దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ